ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. సో బెంగళూరు వ్లాగ్ ఇది. చాలా లేపాం కదా మీరు బెంగళూరు వ్లాగ్ చూసి. బాబరా టీ స్టెప్స్ పైన కూర్చున్నామా? ఇక్కడ కూర్చున్నామా వద్దా? బాబా స్టెప్స్ పైన కూర్చుంటాం. నా ఫేవరెట్ టీ టైం కాబట్టి బెంగళూరు వ్లాగ్ టీ టైంతో స్టార్ట్ చేస్తున్నాను. రెడ్డి యాపీ పుట్టిన తర్వాత రెడ్డి యాపీ లేకుండా ఫస్ట్ డే అనమాట బెంగళూరులో నాకు సుదర్శన్కి. హౌస్ గలీజ్గా ఉండింది కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను. కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుందాము అనుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమంటే కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. మేము వెళ్ళాం కదా ఆ రోజు, ఇంకా నేను వ్లాగ్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. ఏం బాగా కదా, ఇద్దరు లేకపోతే అసలు దయ్యాలు ఇల్లు లాగా ఉంది. తిరుగుతానే ఉంటాం కదా ఎయిర్పోర్ట్ ని. అందరు తీసుకొచ్చేసి ఇక్కడ వేసుకుంటే బాగుండేది బాబా. మనము ఇంట్లో మనకి వర్క్ ఉన్నా మన ఇద్దరం వెళ్తాం బయటికి. రెడ్డి హ్యాపీ అంటేనే భయం కదా. రూబీ టింక్ కూడా ఉన్నారు కదా, ఉంటారు ఇంకా హ్యాపీ. డస్ట్బిన్ బాబా, డస్ట్బిన్ వస్తాం. డ్రైవ్ పెట్టో ఇట్ సైడా. ఈ బట్టలు ఆడేసేయాలి. ఇంకొకటి చెప్పలేదు కదా, ఆ రోజు మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము కదా, అప్పుడేమంటే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అట్లే ఉన్నాయి. నేను అసలు చూసుకోలేదు, గుర్తు కూడా లేదు. ఫస్ట్ వచ్చి బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో. టీ తాగేసిన తర్వాత ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. స్టవ్ కొద్ది గలీజ్గా ఉన్నింది, అట్లా క్లీన్ చేసుకున్నాను. ఇంకా డ్రింకింగ్ వాటర్ అనమాట అది. సుదర్శన్ ఏమంటే ఏదైనా తీసుకోరా బాబ్బా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము, కొంచెం టొమాటోలు ఆనియన్లు కొద్ది కొద్ది తీసుకురా బాబా అంటే అవన్నీ ఏం తీసుకురాలేదు. వెళ్ళామంటే ఈ పరోటాలు ఉన్నాయి కదా, సో ఇవి తీసుకొచ్చాడు. ఇంకా సరే అనేసి జస్ట్ అలా వెయిట్ చేసుకుని తినేయడమే కదా. ఇంకా దానికోసమంటే టొమాటో పిక్కలు తీసుకొచ్చాడు. ఇంకా ఇంట్లో కరివేపాకు పౌడర్ ఉండిందనమాట, సో ఆ కరివేపాకు పౌడరు ఇంకా ఈ పిక్కెల్ పరోటా చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా గబగబా చేసుకొని తినేసామంటే బయటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. అందుకే ఇంకా చేసుకోవడం పెట్టుకోవద్దు, ఇది తినేద్దాము అనేసి డిసైడ్ అయ్యాము. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అది. ఇంకా బట్టలన్నీ ఉతికేసి పెట్టేశాను కదా, అవి అన్నీ కూడా ఆరేసేయాలనేసి. ఇది సెకండ్ రౌండ్ యాక్చువల్లీ, ఫస్ట్ రౌండ్ ఆరేసి అవి ఆడిపోయి చైర్లో పెట్టున్నాను, అవన్నీ ఫోల్డ్ చేయాలి. సో ఇవన్నీ మళ్ళీ సెకండ్ రౌండ్. ఇంకా హౌస్ అంతా అలా క్లీన్ చేసేసాను. ఇంట్లోకి రాగానే డస్ట్ అలర్జీ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. అంటే ఇంకా డస్ట్ అలర్జీ అంటే కోల్డ్ అలానే కదా, స్నీజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా బయటకు వెళ్ళే పనులు చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా టెంపరేచర్ చెక్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా అన్ని టెస్టులు చేస్తుంటారు కదా, అదొక టెన్షన్ అయిపోయింది. ఇంకా అలా అని ఇల్లు క్లీన్ చేసుకోకుండా ఉండలేము. ఎట్లో ఒకటి స్టార్ట్ అయ్యింది కదా ఈ డస్ట్ అలర్జీ అనేసి హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫైనల్లీ. ఇంకా ఈ ప్లాంట్ కూడా కొంచెం వాటర్ వేసి తడి చేసి పెట్టాను. ఇంకా ఈ మనీ ప్లాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి పెట్టాను. దీన్ని తీసుకెళ్ళిపోదాం వెళ్ళేటప్పుడు అని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట కొన్ని, సో అవన్నీ తీసి బయట పెట్టాను. అంటే అవన్నీ తిరుపతి తీసుకెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే వేస్ట్ అవుతాయి అనేటివన్నీ ప్యాక్ చేసేసుకుందాం అనేసి మళ్ళీ మర్చిపోతాను కదా, అందుకే తీసి ఇవన్నీ ఇలా బయట పెట్టేశాను. మళ్ళీ చేసుకుందామంటే మర్చిపోతాను, అసలే చాలా మతిమరుపు వచ్చేసింది ఈ మధ్య, సో మర్చిపోతాను. అందుకు అలా కాదనేసి ఫస్ట్ సర్దుకుంటున్నాను కదా ఎట్లో హౌస్ అనేసి ఇవన్నీ తీసి బయట పెట్టేశాను. ఇంకా నేను ఎప్పుడు వ్లాగ్ పెట్టినా ఒక 5 to 6 మెసేజెస్ ఉంటాయి, అక్క బిగినర్స్కి మేకప్ ఎలా చేయాలో చూపించండి అక్క, మేకప్ వీడియో ఏదైనా పెట్టండి అక్క, ఫెస్టివల్కి యూజ్ అవుతుంది. సో అలాంటి కామెంట్స్. నా దగ్గర మేకప్ చేసుకునేటివి ఏమీ లేవన్నమాట తిరుపతిలో, ఏం తెచ్చుకోలేదు. హడావుడిలో వచ్చేసాను కదా, అప్పుడు ఏం తెచ్చుకోలేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఫస్ట్ అది గుర్తుగా పెట్టుకొని అది తీసుకెళ్ళి అని ఈసారి మేకప్ వీడియో పెట్టాలి అనుకొని అవి పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత లిప్స్టిక్ కలెక్షన్స్ అడిగాడు, నెయిల్ పాలిషే చూపించమన్నారు, అందుకే ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళిన పని ఏంటి ఆశ, నువ్వు చేసేది ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మేము వెళ్ళిన పని పోస్ట్ పోన్ అయింది, ఇంకా ఈ లోపల టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇవన్నీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యూలో ఉందా? ఓకేనన్నా. రూబోడా
ఓకే నాన్న ఓకే చిచ్చి టెడ్డా పడే టెడ్డా ఏం చేస్తున్నారు నాన్న స్టార్ట్ చేసారా ఇంకా ఆ రోజు సుదర్శన్ కిచెన్ సెట్ రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఆర్డర్ చేశాడనమాట అది వచ్చేసిందంట ఎంజాయ్ చేసుకుంటున్నారు వీళ్ళు మెనువా ఓ అవును సరేనన్న బాగుందా నచ్చిందన్న కిచెన్ రెడీ హ్యాపీ లైలా సరేనన్న నైట్ నిద్ర పట్టిందా సరే నన్న ఈరోజు కొంచెం బిజీగా ఉంటాము ఊరికే ఫోన్లు చేయకు మేమే చేస్తాం మేమే చేస్తుంటాం బాయ్ బాయ్ నన్న రూబోడికి రూబీ బాయ్ నన్న బాయ్ రా రూబోడ టింకోడు లేలా టింకు బాయ్ నన్న బాయ్ టింకు బాయ్ హ్యాపీని కూడా ఆడిపించుకోండి రా పాపం సరే బాయ్ ఇంకా ఇప్పుడేమంటే ఒక యూస్ఫుల్ వీడియో చూసేసేయండి మళ్ళీ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఈ లాక్డౌన్ వల్ల నా ఐస్ చూసారా ఎలా అయిపోతున్నాయో పఫీనెస్ రావడము డార్క్ సర్కిల్స్ ఫామ్ అయిపోవడము ఇరిటేటింగ్గా ఉండడము డ్రై అయిపోవడము స్టార్ట్ అయిపోయాయి లాక్డౌన్ వల్ల ఏంటి ఆశ అనుకోవచ్చు నిజంగా అండి లేట్ నైట్స్ పడుకోవడము లేట్గా లేవడము అసలు టైం టు టైం పడుకోకపోవడము నైట్స్ నిద్ర లేకపోవడం మెయిన్గా యాపీతో ఫిజ్గార్డ్తో నిద్ర లేకపోవడం వల్ల ఇదంతా వచ్చేస్తూ ఉంది సో వీటి కోసం నేను ఒక క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఇంకా అది మంచిగా ఉంటే మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించింది ఇంకొకటి ఏమంటే ఈ మధ్య కామెంట్స్లో నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో అక్క నాకు నిద్ర లేక లేట్గా పడుకోవడం వల్ల ఈ లాక్డౌన్లో డార్క్ సర్కిల్స్ ఫామ్ అయిపోతున్నాయి ఒక మంచి క్రీమ్ సజెస్ట్ చేయక్క అని కూడా అడుగున్నారు అప్పుడు అనిపించింది ఓ ఈ ప్రాబ్లం నేనే కాదు చాలామంది ఫేస్ చేస్తున్నారు అనిపించింది ఇంకా ఈ క్రీమ్కి మంచి రివ్యూస్ ఉన్నాయి సో యూజ్ చేద్దాం అనిపించింది ఒక 15 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను ఇంకా ఎలా ఉంది రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను నేను ఇంతకీ బ్రాండ్ ఏమంటే ది మామ్స్కో న్యాచురల్ విటారిచ్ అండర్ ఐ క్రీమ్ విత్ కాఫీ ఆయిల్ విటమిన్స్ ఈ అండ్ B3 రెడ్యూజెస్ డార్క్ సర్కిల్స్ పఫీనెస్ అండ్ ఫైన్ లైన్స్ ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమంటే న్యాచురల్గా ఉంటాయి SLS ఫ్రీ పారాబెన్ ఫ్రీ ఇలాంటివి అంటే నాకు చాలా నచ్చుతాయి ఇంకా ఇలా నేను ఈ క్రీమ్ని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి యూజ్ చేస్తాను పదండితే ప్రోడక్ట్ గురించి క్లియర్గా చెప్తాను చూపిస్తాను ఇంకా ఈ ప్రోడక్ట్ నేను అన్బాక్సింగ్ చేస్తూ మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇలా ఉంటుందన్నమాట ఈ బాక్స్లో వస్తుంది ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ ఆయిల్ యాక్చువల్లీ చాలా ఆయిల్స్ గురించి విన్నాను బట్ కాఫీ ఆయిల్ గురించి వినడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంకా కాఫీ ఆయిల్తో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అనిపించింది ఈ కాఫీ ఆయిల్ అనేది మన స్కిన్ టైటనింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది ఫైన్ లైన్స్ అవన్నీ రెడ్యూస్ చేస్తుంది ఇంకా ఈ బ్రాండ్ ఏం తెలుసా 15 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని యూజ్ చేసి మళ్ళీ షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పారనమాట ఇంకొకటి ఏమంటే నాకు నచ్చింది దీంట్లో రోలర్ ఆ రోలర్ అంటే ఎంత బాగుందంటే అసలు జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసామంటే క్రీమ్ బయటకు వస్తుంది ఆ క్రీమ్తో మసాజ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఇలా దీంతో మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇంకా ఆటోమేటిక్గా డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అయిపోతాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మీరు కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు 15 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని యూజ్ చేసి చూడండి కరెక్ట్ టైంలో ఈ ప్రోడక్ట్ నాకు రివ్యూకి సెండ్ చేశారు అనిపించింది నచ్చింది అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా దీనివల్ల మంచిగా నిద్ర వస్తుంది సో నిద్రపోవడం వల్ల మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి నైట్ టైం మాత్రం మర్చిపోకుండా పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోండి అప్పుడు మంచి రిజల్ట్ చూస్తారు ఇంకా దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి మీకు హెల్ప్ అవుతుంది కదా సో పదనైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడేమంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా ఆ రోజు స్కూల్కి వెళ్దాము ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ అవన్నీ ఫీ అవంతా మాట్లాడుకుందాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు అంటే స్కూల్ ఫీజు తగ్గిస్తున్నారని ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అన్ని క్యాన్సిల్ చేస్తారని సో ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అందరూ పేరెంట్స్ సో గ్రూప్ చాట్లు అంతా సో ఎంతవరకు నిజము ఏంటి తెలియదు సో తొందరపడి అప్పుడే వెళ్ళొద్దు స్కూల్కి అనేసి ఇంకా వేరే వర్క్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము వేరే వర్క్ అంటే ఇంకా హౌస్ గురించే కదా మీ అందరికి కూడా తెలుసు చూస్తూ ఉండండి నా వ్లాగ్స్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు
ఇంకా నేను ఏమేమి పెట్టుకున్నాను అంటే నా హ్యాండ్ బ్యాగ్లో చార్జర్, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏంటో ఏమి తెలియదు అనమాట, అందుకే చార్జర్ పెట్టుకున్నాను. కోమ్ పెట్టేసుకున్నాను, ఒక లిప్స్టిక్ ఈ మధ్య చూపించాను కదా, సో ఆ లిప్స్టిక్ పెట్టుకున్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, సో కర్చీఫ్ ఒకటి, హ్యాండ్ శానిటైజర్, సో ఇవన్నీ పెట్టుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో. అవి ఇంపార్టెంట్ అయిపోయినాయి కదా, హ్యాండ్ శానిటైజర్ అనేది, మాస్క్ అనేది, సో ఇలాంటివి. ఇంకా తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు టెడ్డీ ఏమంటే హ్యాండ్ శానిటైజర్ ఇచ్చింది, వాళ్ళు యూజ్ చేసుకునేది పాపం. ఇంకా హ్యాపీ వచ్చేసి మాస్క్ ఇద్దరు ఇచ్చారు, ఎంత బాగా అనిపించిందో, అవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అలాగే. ఇంకా లాస్ట్ బ్లాగ్లో ఈ కుర్తీ లింక్ అడిగారు కదా, ఇవ్వమనేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. నాకు కూడా చాలా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెయిన్గా నాకు కలర్ కాంబినేషన్ ఇంకా లాంగ్గా ఉంది కదా, అది ఫిట్టింగ్ అవంతా చాలా బాగా నచ్చాయి. ఇంకా మీ అందరికి కూడా నచ్చింది, లాస్ట్ బ్లాగ్లో కామెంట్స్లో చాలామంది అడిగారు, అందుకే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, చెక్ చేయండి. ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళాము కదా బయటికి, ఈవినింగ్ 6:30 ఆ టైంకి వచ్చాము. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎక్కడ ఏమీ తినలేదు, లంచే చేయలేదు, ఒకేసారి ఈవినింగ్ వచ్చాము ఇంటికి. ఇంకా సుదర్శన్ ఏమంటే చికెన్ తెస్తాను రోజు, చికెన్ చేసేసుకుందాము అన్నాడు. ఇంకా నేనేమంటే చికెన్ బిర్యానీ చేసేసుకుందాం బాబా, అప్పుడు అన్నం వేరుగా కర్రీ వేరుగా అలా ఉండదు కదా, అంతా కలిపి చేసేసుకోవచ్చు అన్నాను. సరే ఓకే అనుకుని డిసైడ్ చేసుకొని ఇంకా ఏమేమి కావాలో అవన్నీ రాసి ఇచ్చాను సుదర్శన్కి. అవసరం లేదు యాక్చువల్గా, సుదర్శన్ తెచ్చేస్తాడు అన్ని, సుదర్శన్కి తెలుసు ఏమేమి కావాలి అనేటివి. ఇంకా ఆయన మర్చిపోతూ ఉంటాడు కదా, కొన్ని కొన్ని చెప్పాను అవి రాసుకున్నాడు, సో అవన్నీ ఏమేమి కావాలో అని తెచ్చేసాడు. ఇంకా సో బిర్యానీకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా జస్ట్ మీకు చూపించినట్టు ఉంటుంది కదా చికెన్ పులావ్, యాక్చువల్లీ బిర్యానీ కాదు పులావ్ చేసుకుంటున్నాను, పదని చూద్దాం ఎలా చేసుకుంటాను. ఇంకా ఈ చికెన్ పులావ్ చేసుకుంటున్నప్పుడు టెడ్డీయే గుర్తుకు వస్తూ ఉండింది. టెడ్డీ హ్యాపీ ఏమంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. యాక్చువల్గా చికెన్ బాయిల్ చేసినప్పుడు హ్యాపీకి ఫస్ట్ పెట్టేస్తాను కారం లేకుండా ఉండాలని. ఇంకా టెడ్డీ చికెన్ అంటే ఇంకా ఏం తినకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుంటా చేసుకుంటా ఉన్నాను. వుడెన్ స్పాచ్యులా అది గుర్తుందా మీకు, లాక్డౌన్ అనేసి సుదర్శన్ ఇరగ కొట్టేశాడు కదా. యాక్చువల్లీ ఈ ప్యాన్లో ఏమైనా చేసుకుంటానంటే ఆ స్పాచ్యులానే యూజ్ చేస్తుంటాను, బట్ అది లేదు, అది గుర్తుకొచ్చి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఫస్ట్ ఏమంటే ఆయిల్ వేసేసాను. ఇంకా బిర్యానీ కావాల్సినవి, ఎన్ని బిర్యానీ ఆకులు ఉన్నాయంటే అవి అయ్యో అనవసరంగా ఎన్ని వేసేసాని అనిపించింది. ఇంకా కొన్ని తీసేసాను తర్వాత, ఏంటో మైండ్ ఇక్కడ లేదనమాట, చేస్తుంటే ఏం చేస్తాను ఏం వేస్తున్నానో అర్థం కాలేదు. ఇంకా దాంట్లో లవంగాలు ఇంకా ఇలాయచి అవి తక్కువ అనిపించాయి, అవి మళ్ళీ ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇంకా నేను సుదర్శనే కాబట్టి కారం గురించి అసలు ఆలోచించలేదు. పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి తక్కువ వేసుకోవాలి అని ఉంటుంది కదా, అలా ఏం లేదనమాట. చిల్లీస్ ఎక్కువ వేసేసాను, ఇంకా ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు మేము బెంగళూరుకి వచ్చాము కదా, ఆ రోజు ఈవినింగ్ నైట్ అంతా నాకు హ్యాపీ టెడ్డీయే గుర్తుకొస్తూ ఉన్నారు. టెడ్డీ అయినా పడుకునేస్తూ ఉండేది రూబీతో టింకుతో అలా, హ్యాపీ నాతోనే పడుకుంటుంది, నా పైనే పడుకుంటుంది, సో అదే గుర్తుకొస్తూ ఉండింది. ఏం చేస్తుందో ఏందో అనేసి ఏడ్చేసానమాట, ఏడుపు వచ్చేసింది. అసలు టెడ్డీ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు, వీడియో కాల్ చేసాము, అంతా మాట్లాడారు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ, నేనే ఇలా ఉండిపోయాను. ఇంకా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. హ్యాపీయే ఎందుకు ఎక్కువ గుర్తుకొస్తుందంటే, హ్యాపీకి టాయిలెట్ వచ్చిందంటే నాకే చెప్తుంది పాపం, డ్రాయర్ వేయమనేసి అడుగుతూ ఉంటుంది, ఏదైనా దెబ్బ తగిలింటే వచ్చి గబగబా అమ్మ తగిలింది అని ఏడుస్తుంది. ఇంకా మాటి మాటికి వచ్చి ఐ లవ్ యూ అమ్మా అనేసి ఫ్లవర్ ఇస్తూ ఉంటుంది. సో అవంతా ఏమంటే గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. ఈ మధ్య మెయిన్గా ఇంట్లోనే ఉంటున్నారు కదా, మాతోనే ఉన్నా స్కూల్కి వెళ్తూ వస్తున్నా అంత టచ్ ఎక్కువ ఉండదేమో, సో అలా అందుకే ఎక్కువ బాధ వేసేసింది. సో చూస్తున్నారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా వేసుకున్నాను, టొమాటోస్ వేసుకున్నాను. ఇంకా ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత చికెన్ యాక్చువల్గా నేను బాయిల్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఆ రోజు ఎందుకు బాయిల్ చేసుకోలేదో అర్థం కాలేదు. ఇంకా రోజు చికెన్ బాగా వాష్ చేసేసుకొని దాంట్లో పసుపు సాల్ట్ కలిపి పెట్టేసుకొని ఉన్నాను. యాక్చువల్ అట్లే తీసుకొని నేను మామూలుగా స్టవ్ మీద పెట్టేస్తాను. ఆ రోజు ఇంకా పెట్టలేదు, అదే ఇదేంటబ్బా బాయిల్ చేసుకోలేదే అనిపించింది, ఐ మీన్ కుక్ చేసుకోలేదు అంటే హాఫ్ కుక్ చేసుకుంటాను కదా, అలా అవ్వలేదే అనిపించింది. సరే అనేసి ఇంకా దాంట్లోనే వేసేసుకున్నాను. ఇప్పుడేమంటే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఏమంటే చికెన్ మసాలా, గరం మసాలా ఏమీ లేవన్నమాట. యాక్చువల్లీ కొన్ని కొన్ని పాడైపోయి ఉంటే అవి పడేశాను ఇంటికి రాగానే క్లీన్ చేస్తూ ఉన్నాను కదా, అంటప్పుడు మంచిగా ఉండేటివి పెట్టుకున్నాను. ఇంకా సుదర్శన్కి అవి తేమని చెప్పడం మర్చిపోయాను,
సో ఏవి లేకుండా జస్ట్ అలా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటే పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఆ పెప్పర్ పౌడర్ ఎప్పుడు వేయను నేను పులావ్లో బిర్యానీలో అలా అలాంటిది పెప్పర్ పౌడర్ వేశాను. ఏ దొరికితే అది వేసేస్తాను అనమాట యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ ఏమంటే టేస్ట్ చేశాను, కారమే అనిపించలేదు. ఇంకా మళ్ళీ టెడ్డీ హ్యాపీ గుర్తుకొచ్చారు, వాళ్ళిద్దరు లేరు కదా, కారం ఎంత ఎక్కువైనా పర్వాలేదు కదా అనిపించింది. స్పైసీగా ఉంటేనే కదా ఇలాంటివన్నీ బాగుంటాయి. మెయిన్గా మా సుదర్శన్ చాలా ఫూడీ కదా, కొంచెం ఇష్టంగా చేస్తే కొంచెం ఏమంటారు సుదర్శన్కి బాగా ఇష్టంగా తింటాడు. అసలే మూడ్ ఆఫ్లో ఉన్నాము, ఇంకా మంచిగా తింటాడు అనిపించింది. ఆల్మోస్ట్ డన్. దీంట్లోకి ఏసురు వేసేసుకోవడమే, ఇంకొకసారి టేస్ట్ చూపిద్దామని సుదర్శన్ని పిలిచాను. ఇంకా ఉడికిస్తుంది దిగాలి కదా కొంచెం, ఇది గట్టిగా ఉన్నాయి తీసేస్తుంది, కొంచెం దిగిస్తే బాగుంటుంది కదా. మరి మెత్తగా అయిపోతాయి రైస్ వాటర్ టూ గ్లాస్ రైస్ బాబా, ఫోర్ గ్లాస్ వాటర్ వేసేదా, ఫైవ్ గ్లాస్ వాటర్ వేసేదా? టూ గ్లాస్ రైస్, ఫోర్ గ్లాస్ వాటర్ వేసా. అవి బాస్మతి రైస్ కాదు బాబా, సోనా మసూరి రైస్. ఏ రైస్ అయినా చాలే కొంచెం. ఏమి ఫోర్ గ్లాస్ వాటరా సరిపోతుందా? హాఫ్ కేజీ చికెన్, ఇంకా టూ గ్లాస్ రైస్. టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది చెప్పాను కదా బాస్మతి రైస్ కాదు, నార్మల్ సోనా మసూరి రైస్. యాక్చువల్లీ సోనా మసూరి రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటాయి కదా, అంటే కొంచెం టూ గ్లాస్ కరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. కొన్ని కొన్నిటికి ఏమంటే బియ్యం బియ్యంగానే ఉంటాయి, లేదు కొన్ని ఏమంటే ముద్దగా అయిపోతాయి. అందుకే డౌట్ వచ్చి కొద్దిగా ఎక్కువ వేద్దామా అనుకున్నాను, సుదర్శన్ వద్దన్నాడు. ఇంకా ఏసరి వేసేసాను కదా, సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించి మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. సో ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా, అప్పుడేమంటే ఇంకా నేను రైస్ నాన్ పెట్టేసుకొని పెట్టుకున్నాను, అంటే హాఫ్ అన్ అవర్ అట్లా సోక్ చేసేసుకున్నాను. సో ఆ రైస్ ఇంకా దీంట్లో వేసేసుకోవడమే. మీకు గుర్తుందా ఒక వ్లాగ్లో మోహన చెప్పుడింది ఏమంటే, మ్యారేజ్ డే వచ్చినా బర్త్డే వచ్చినా జాతర వచ్చినా ఏమొచ్చినా బిర్యానీతో ఎండ్ అవుతుంది అనేసి. అది అక్కడికే ఎండ్ అవ్వలేదు, మాకు బాధ వచ్చినా బిర్యానీతోనే ఎండ్ అవుతుంది అనేసి అనిపించింది నాకు బిర్యానీ చేస్తూ ఉంటే ఆ రోజు. అంతే కదా పిల్లలు లేరు, బాధగా ఉన్నాము. ఆ బాధలో కూడా ఏం చేసుకుందాం ఏం తిందాం అనుకుంటే బిర్యానీనే గుర్తుకొచ్చింది. ఇంకా అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో మనం బాధలో ఉన్నా కానీ బిర్యానీయే తింటాము అని. ఇంకా 10 మినిట్స్ ఏమంటే మీడియంలో పెట్టేశాను, దాని తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేశాను, అంతే బిర్యానీ అయిపోయింది. మళ్ళీ తిందాము. ఈ లోపల ఏమంటే కొంచెం అట్లే ఉంటే ఇంకా బాగా ఉడుకుతుంది కదా అనేసి ఆఫ్ చేసి అలానే పెట్టేశాను. ఇంకా సుదర్శన్ ఏమంటే వర్క్ చేసుకుంటున్నాడు, ఇంకా నేను టీవీ కూడా లేదు ఆ రోజు. ఇంకా ఇవన్నీ డ్రై అయిపోయాయి, అవన్నీ మడత పెట్టాలి. యాక్చువల్లీ ఏమంటే టీవీ డిష్ తీసేసామన్నమాట, ఇంకా 2.5 మంత్ అక్కడే ఉన్నాం కదా తిరుపతిలో, సో వైఫై కూడా లేదు నాకు అక్కడ, అందుకే మీకు వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా హౌస్ ఆ రోజు అంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఎక్కడ పెట్టానో అక్కడే ఉన్నాయి. నేను సుదర్శన్ అవే అనుకుంటాం అనమాట, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి చూడుబుజ్జు, వాళ్ళిద్దరు లేకపోయేసరికి అని. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది కదా, ఇంకా నేను సుదర్శన్ బిర్యానీ పెట్టుకొచ్చేసుకున్నాము. ఇంకా మాట్లాడుకుంటూ తింటున్నాము, టెడ్డీ హ్యాపీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, ఇంత ఏమిగా వస్తుంది అస్సలు అనుకోలేదు, చాలా బాగా వచ్చింది ఆ రోజు. ఇంకా మీకు బెంగళూరు గురించి చెప్తాను. బెంగళూరులో చాలా నార్మల్గా ఉంది, అసలు ఎవరు భయపడడం లేదు, ఎవరు బయటికి వెళ్లకుండా ఏం లేదు, నార్మల్గా అందరు వర్క్స్ అని చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, బట్ ఒక మాస్క్ ఒకటి పెట్టుకొని చేసుకుంటున్నారు అన్ని వర్క్స్. ఇంకా మీకు బిర్యానీ చూపించలేదు కదా ఎలా వచ్చింది అనేసి. ఇంకా రైతాతో తింటే చాలా బాగుంటుంది, బెంగళూరు రైతా తిన్నాం కదా. ఇంకా ఊరగాయ తెచ్చారు సుదర్శన్, టొమాటో పిక్కిల్ తెచ్చున్నాడు, సో దాంతో తిన్నాము, చాలా బాగుండింది. ఇంకా మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఏమంటే నేను సుదర్శన్ కలిసి మా ఓల్డ్ ఫొటోస్, టెడ్డీ హ్యాపీది మెయిన్గా, అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. స్వీట్ మెమొరీస్ అన్నమాట. ఇంకా నేను కమ్యూనిటీలో ఆ రోజు పోస్ట్ చేశాను కదా వ్లాగ్ పెట్టట్లేదు అనేసి, ఆ రోజు మీరందరూ చాలామంది చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ వల్ల అంతా మంచే జరుగుతూ ఉంది, తొందరలో మీకు అన్నీ నేను షేర్ చేసుకుంటాను.
నేనేమంటే అప్ టు డేట్ మీకు అప్డేట్ చేస్తూ ఉండాలి అనిపించేది నాకు. బట్ అక్కడ వైఫై లేదు, ఇంకా 4G చాలా స్లోగా. యాక్చువల్లీ నేను వెన్స్డే మీకు వ్లాగ్ పెట్టాను కదా, అది 4G ఏమంటే 1.5 days అది అప్లోడ్ అయింది నా వ్లాగ్. అది ఆ రోజు పెడతానో లేదో కూడా తెలియదు, ఫైనల్లీ పెట్టేశాను. సో ఇంత రిస్క్ ఎందుకులే అనేసి వ్లాగ్ ఇంకా పెట్టలేదన్నమాట. నేను ఇంకా హడావుడిగా ఉన్నాము, అసలు ఇంట్లోనే లేము. 2 days అలా మండే ట్యూస్డే మాకు టైం వేస్ట్ అయింది. ఆ రోజు అసలు పోస్ట్పోన్ అయిపోయింది, అవ్వలేదు అనుకున్న వర్క్స్. ఇంకా నెక్స్ట్ డే నుండి చాలా బిజీ అయిపోయి మార్నింగ్ వెళ్ళామంటే నైట్ ఇంటికి వచ్చాము. అన్నం కూడా ఎక్కడ లేదు, అసలు అలా అయిపోయింది. చేసుకొని వెళ్ళే టైం కూడా లేదన్నమాట. ఇంకా ఆ టైంలో మా అత్తయ్య ఇడ్లీలు గుర్తుకొచ్చాయి. ఆంటీ రోజు ఇడ్లీ అయినా చేసి పెడతా ఉండేవాళ్ళు, ఇడ్లీ అయినా తింటా ఉండేవాళ్ళం. అప్పుడేమో భలే పొగ్గురుగా ఇడ్లీ ఆ రోజు అనుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు ఇడ్లీ కూడా లేదు అనిపించింది నాకు. సో ఇంకా మా మెమోరీస్లో మాకు నచ్చింది ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, పదండి. హోమ్ డేడి 4 కొట్ కొట్ బాలైపో బాలైపో కట్ బాల్ వెయిటెడ్డి బౌల్ వెయిటెడ్డి రెడ్డి తో బ్యాట్ తో కొట్టు మమ్మీని, బ్యాట్ తో కొట్టు. వెయినా ఒకటే మమ్మీని కొట్టు, మమ్మీని కొట్టు. పెట్టుకుంటున్నా రెడ్డి, అదే ఒరే ఒరే హెల్మెట్ రెడ్డి అది నీకు. బ్యాట్ ఇక్కడ రా రెడ్డి, ఇక్కడ నాకు మీ గడ లో షుగర్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. రెడ్డి మమ్మీ చూడు బిల్లా ప్లేస్ ఉంది. రెడ్డి బాబాకు కిస్ పెట్టా, చెల్దురా వద్దు. రెడ్డి బాబాకు కిస్ పెట్టా, రా రా రెడ్డి రా, బాబా కిస్ పెట్టురా. వద్దు నాన్న పెట్టుకోండి, అది మమ్మీ కన్నా కిస్ పెట్టుకోనన్న, మమ్మీ కన్నా కిస్ పెట్టుకో. మేము తావర్కెరలో ఉండేవాళ్ళమని చెప్పాను కదా, అప్పుడు ఆ హౌస్లో అనమాట. ఇది 8 years బ్యాక్ నేను సుదర్శన్ హ్యాపీ ఇలా ఉన్నాము. ఇంకా 8 years బ్యాక్ మా హౌస్ ఇది. చూసారా మా టీవీ, ఇంకా ఇవన్నీ టెడీ టాయ్స్, ఇంకా వాషింగ్ మిషన్ కూడా అక్కడే ఉంది. దానిపైన మిర్రర్, ఇంకా నాకు అదే అనమాట. ఇంకా కిచెన్లో కూడా అసలు సామాన్లే ఉండేటివి కాదు, అసలు ఏమీ లేవు. ఇంకా కింద పడుకునే వాళ్ళము నేను, టెడ్డీ, సుదర్శన్ ముగ్గురము. కాట్ కూడా లేదు అప్పుడు మాకు. అప్పుడు మాది చాలా చిన్న హౌస్, 1 BHK. ఫర్నిచర్ అలా ఏమీ లేదు, కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాము. అప్పుడు సంగతి చెప్తున్నాను మీకు. మా అమ్మయ్య అదే పనిగా బెంగళూరుకు వచ్చి నన్ను సుదర్శన్ని జావా కోర్స్ అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేసి ఈ హౌస్ ఇంకా రెంట్కి తీసిపించి మమ్మల్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. తప్ప మేము 1 year అలా ఉన్నాము. ఇంతలో మా అమ్మాయికి బాగాలేకుండా వచ్చి హౌస్ వెకేట్ చేసేసి వెళ్ళిపోయాము తిరుపతికి. మళ్ళీ టెడ్డీ పుట్టి 5th month ఇక్కడికి వచ్చాను. అప్పుడు వేరే వాళ్ళకి ఉన్నారనమాట, మా కోసం వాళ్ళని వెకేట్ చేయించేసి మళ్ళీ ఆ ఓనర్స్ మాకు ఇచ్చారు హౌస్. అంటే మా మామయ్య తీపిచ్చారు కదా హౌస్, అక్కడే ఉండాలి అనిపించింది మాకు. అందుకే మళ్ళీ మేము అక్కడికే వెళ్ళి జాయిన్ అయ్యాము. అలా అక్కడే మేము 8 years ఉన్నాము. దాని తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ని బట్టి హౌస్ మారాల్సి వచ్చింది. ఇక్కడితో ఈ మెమరీస్తో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్.
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.